सीएम केसीआर గారు పంట పెట్టుబడుల కోసం ఈ యాసంగి సీజన్ లో రైతు బంధుకు సంబంధించిన విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. అర్హులైన ప్రతి రైతుకు ఈ తేదీలోగా అమౌంట్ అయితే వారి యొక్క ఖాతాలో వేస్తామనితే చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనుక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన ఈ రైతు బంధు పథకం రైతులకు పెట్టుబడుల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే తెలుపడం జరిగింది. అదే విధంగా ఈ సీజన్ లో అంటే ఈ యాసంగి సీజన్ లో మొత్తంగా 1.5 కోట్ల ఎకరాలకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులనైతే అర్హులైన రైతులకు అందిస్తామని తెలపడం జరిగింది. మొత్తంగా ఈ 1.5 కోట్ల ఎకరాలకు 7,500 కోట్లు నిధులుగా కేటాయింపు చేస్తామని ఆర్థిక శాఖను కోరడం అయితే జరిగింది. మనకి అతి త్వరలోనే నిధులు మంజూరు అయిన వెంటనే రానున్న 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ రైతు బంధు డబ్బులు అర్హులైన చివరి రైతు వరకు అందిస్తామని అయితే తెలపడం. అదే విధంగా ఈసారి రైతు బంధు డబ్బులు తేదీలు జిల్లాల వారీగా ఇస్తారా లేదా ఎకరాల వారీగా ఇస్తారనైతే ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. రైతు బంధు పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకైతే అందిస్తూ ఉంటాను. దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అదే విధంగా రైతు బంధు పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్.